తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇంత మంచి ప్రకటన వస్తుందని అది గిరిజన జాతి జీవితాల్లో ఒక గొప్ప మార్పు తెస్తుందని నిజంగా నిన్న ఈ విజయోత్సవ ర్యాలీ లాగా జరిగింది ఈ సభ విజయవంతం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది గిరిజనులను ఇక్కడికి తీసుకొచ్చి గిరిజన కళారూపాలన్నీ కూడా హైదరాబాద్లో ప్రదర్శించే అవకాశం ఇచ్చి మరి మాకింత సత్కారాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్లో ఈ సభ నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి సహకరించిన చీఫ్ సెక్రటరీ గారికి మా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి ఎంటైర్ టీంకు జిల్లాలలో సహకరించిన గౌరవ మంత్రివర్యులందరికీ గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసనసభ్యులకు మరి వివిధ స్థాయిలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు గౌరవ కలెక్టర్లు పోలీస్ అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మొత్తం ఎంటైర్ టీం అందరికి కూడా నేను ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లక్షలాదిగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపునందుకొని ఆదివాసీ గుడాల నుంచి చెంచు పెంటల నుంచి లంబాడి తండల నుంచి మరి హైదరాబాద్లో మా ఆత్మ గౌరవ భవనాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాం వాటిని ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా ఇది మా పండగ మా గృహప్రవేశం మేము కళ్ళారా చూసుకోవాలని చెప్పి లక్షలాదిగా తరలి వచ్చిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన మా ఆదివాసీ సోదరులకు బంజారా సోదరులందరికీ కూడా దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే నిన్నటి రోజు మా అందరికి ఒక సుదినం ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు వారి జీవితాల్లో ఒక మైలురాయి మేము అనేక రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మా రిజర్వేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం సిద్ధించిన వెంటనే ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రంలో 9.08% గిరిజన జనాభా ఉంది దానికి అనుగుణంగా మీ రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి దానితో పాటు రెండు కులాలను అందులో కలిపి 10% ఇవ్వమని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి ఆ క్యాబినెట్ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదింప చేసుకొని అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖకు 2017లో పంపించడం జరిగింది ఆ రోజు నుంచి అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి విన్నవించిన మరి మా స్థాయిలో ఆ రోజున గౌరవ మరి స్వర్గీయ చందులాల్ గారు కానీ నేను కానీ అనేక సార్లు అనేక పర్యాయాలు మా రిజర్వేషన్ పెంచండి మాకు అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పి మేము అనేక సార్లు విన్నవించిన 5 ఏళ్ళుగా మరి అతిగతి లేకుండా పక్కన పడేసిన విషయం మనం గమనించాం ఈ రాష్ట్రంలో మరి జనాభా 10% ఉంది కానీ రిజర్వేషన్ 6% అమలవుతున్న క్రమంలో ప్రతి సంవత్సరం మా బిడ్డలు అనేక విద్యా అవకాశాలు అనేక మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ వచ్చే ఉద్యోగ ప్రకటనలో వాళ్ళ రావాల్సిన రిజర్వేషన్ శాతాన్ని కూడా కోల్పోతున్నట్టు ఆందోళన చెందుతుండే